నమస్తే సార్, మీ పేరండి? నా పేరు వెంకటరామ యాదవ్ అండి. సార్, వెంకటరామయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 9 నెలలు దాటిపోయింది. మరి ఎలా ఉంది పరిపాలన, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. ఇదిగో వందలాది పెద్దలు కూడు లేక, కూలి లేక, పని లేక, రూపాయి లేక అల్లాడిపోతున్నారు. పరిపాలన మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పరిపాలనకి ఏమి నో ప్రాబ్లం. ఇక్కడ మాత్రం జనం చూసారా, 100 రూపాయలు ఇవ్వడం ఇస్తాడేమని బియ్యం తెచ్చుకుందాం అని చూస్తల్లా. ఆ 100 రూపాయలు ఇచ్చాడు వాడి దగ్గర 20 రూపాయలు, నేను 120 రూపాయలు ఇస్తే ఏదో పిచ్చి ముందు తాగేస్తాను ముందు. అది ఏంటి అసలు ఆ పిచ్చి మందులు అని ఎందుకంటున్నారు మీరు? పిచ్చి ముందు తాగితేనాడు వాడు ఏదైనా పని చేసేది, ఆ తాగపోతే పని చేయడు. పనులు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? పని ఏమన్నా ఇది తీసుకోలేదు. ఎక్కడి తప్ప పని ఇసుకుంటే పని ఉండదు. ఇది చూసారు ఎంతమంది ఉన్నారు చూడండి, దగ్గర దగ్గర 100 మంది ఉన్నారు. నా దగ్గర నేను ఒక మేస్త్రిని, నా దగ్గర 40 మంది 30 మంది చేసేవాళ్ళు. ఇవాళ 4 5 జీపిస్తానికి ఇగో లుంగీది కట్టుకుని వచ్చా. పొద్దున్న 7 గంటలు రెడీ అయిపోయి నేను ఉండేవాడిని, లుంగి కట్టి తిరుగుతున్నాను నేను. అదే నా పరిస్థితి. ఇప్పుడు ఇంతకు ముందంటే ఇసుక పాలసీ లేదు కాబట్టి ఇసుకని ఆపారు. మరి గత 3 4 నెలలు ఇసుక పాలసీ కూడా కొత్త తీసుకొచ్చారు, మరి ఎందుకని మీకు లేదంటున్నారు ఇప్పటికైనా? ఇప్పుడు కూడా రావట్లేదు ఇసుక, ఇప్పుడు కూడా కరెక్ట్గా రావట్లేదు ఇసుక. ఇసుకుందనుకో పని ఉంటుంది, పని ఉంటే వ్యవస్థ ఉంటుంది. ఒక టాపీ మీద కార్మికుడు పని చేస్తేనే అన్ని వ్యవస్థలు ఉంటాయి. కార్మికుడికి పని లేకపోతే ఎవడ కూడా ఏ పని అవ్వదు. పిచ్చి ముందు దాతానికైనా టాపీ పోడు పనికి వెళ్తే 600 700 తెచ్చుకుంటే దాంట్లో 200 రూపాయలు అటు తాగి 300 తాగి ఇంట్లో 200 ఇచ్చాడు ఇదివరకు. ఇప్పుడు 200 కాదు, 100 రూపాయలు కూడా ఇవ్వట్లా. ఎందుకు కూడా మీకు సక్రమంగా లేవు అయితే? పనులు లేవు కాకపోతే ముందు మాత్రం చూస్తుంది ఎక్కడ పడితే అక్కడ టైం ప్రకారం వాళ్ళకి. ఎందుకంటే పెళ్ళాం పిల్లలకు మొత్తం పెట్టకపోయినా 8 గంటలకు వెళ్ళిపోయి అక్కడ టైం ప్రకారం ముందు తీసుకుని అది మాత్రం కంపల్సరిగా ఏదో పిచ్చి ముందు తాగేస్తున్నారు తాగేవాడు. అది వ్యవస్థ మాత్రం అట్లా ఉంది. పరిపాలన మాత్రం చాలా ఎక్సలెంట్, బాగుంది. పరిపాలన గురించి నో ప్రాబ్లం. మళ్ళీ ఈ పంచాయతీలు కార్పొరేషన్లు కూడా మళ్ళీ వస్తాయి, 100% వస్తాయి. అది మాత్రం అభాంతం సందేహపడాల్సిన అవసరం లేదు, అన్నీ వస్తాయి. పేదల కడుపు మాత్రం కొడుతున్నారు. పేదల కడుపు మాడిపోయింది, ఆ కొట్టేది ఉంది అసలు మాడిపోయింది. సామాన్ సరేసుకుని రేపం బాబు సామాన్ సరుకుని వెళ్ళిపోవడం ఎవడకాడే. అది అన్నా క్యాండిల్ పైన అభిప్రాయం ఏంటండి దానిపైన? అసలు మీకు 5 రూపాయల భోజనం ఇదివరకు తినేవాళ్ళు అసలు లేవు, పెట్టలేదుగా. పెడితేగా పని అదన్నా తినడానికి ఎవడన్నా, అవి కూడా లేవుగా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయనుకోండి, మరి ఈ పని లేని నాలంటోడు అలాంటోళ్ళు ఇంకొకడు అలాంటోళ్ళు వెళ్ళి తినడానికన్నా అదన్నా ఉన్నాయనుకో. కొంతవరకు ఉపయోగపడినాయి సార్? అవి కొంతవరకు ఉపయోగం ఉంటుంది, ఉపయోగం లేకుండా ఏది ఉండదు. నేను కూడా తిన్నా, అబద్ధం ఎందుకు ఆడాలా? మరి ఈ పరిపాలన వచ్చినాక అసలు క్యాంటీన్ గురించే పడేసుకోవాలి. ఎందుకని డబ్బులు లేక, లేదంటే పేదవాడు బతకూడదా? విషయం ఏంటి, పేదవాడు ఆ అన్నా క్యాంటీన్లో 2 రూపాయల భోజనం చేయకూడదు. డబ్బు ఉండవాడు ఎందుకంటే ఏసీ కారులో, ఏసీ బిల్డింగ్లో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి అన్ని రకాలు ఉంటాయి కనుక అన్నా క్యాంటీన్ తీసేస్తారు, అన్నీ తీసేస్తారు. ఇప్పుడు మేము పథకాలు పెట్టి డబ్బులు కూడా ఇస్తున్నారు కదా సార్, ఈ వాహన మిత్ర అని అమ్మఒడి అని వీటి వల్ల అవి ఎంతవరకు వస్తాయి? నా ఇంట్లో నాకు 2 అబ్బాయిలు, 2 అబ్బాయిలకు ఒక్కొక్కడికి 2 పిల్లలు, 3 పిల్లలు. మీరు ఇచ్చింది ఎంతమందికి? మీరు ఇచ్చింది ఎంతమందికి? హతమూడు ఏం చేయాలి? ఇప్పుడు నా కొడుకులు కార్మికులు ట్యాప్ పని చేసేవాళ్ళు, ఆ డబ్బులు తినేసారు అయిపోయింది. అదే కార్పొరేషన్ డబ్బులే అమ్మవాడికి పెట్టారంటున్నారు. బీసీ కార్పొరేషన్ మీ బీసీ కార్పొరేషన్లో డబ్బులే ఒక 3000 కోట్లు తీసి ఈ అమ్మఒడి కింద ఇచ్చారంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇవ్వాలిగా మరి వాళ్ళు ఒకరికి ఇచ్చారు, ఇంకొకరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలిగా. ఇచ్చారా మీకు తెలిసి చెప్పండి. మాకు తెలిసే ఇవ్వాలా, మీకు తెలిసి ఏమైనా ఇచ్చారా చెప్ప, ఇచ్చారా? అది ఇచ్చినప్పుడు మాట్లాడాలి, ఇవ్వకుండా ఏదో మనం మాట చెప్పుకుని ఏదో మనం చేసామంటే సరిపోదు కదా. అది ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ పెన్షన్లు రేషన్ కార్డులు కూడా ఈ మధ్య కొంచెం ప్రాబ్లం అయింది అన్నారు, మీరేమంటారు దాని గురించి? రేషన్ కార్డు పెన్షన్లు ఏముంది, నీకు నీ ఇల్లు ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, 3 సర్వీసులు ఉంది, నీ పెన్షన్ లేదు, నీకు రేషన్ కార్డు లేదు. నీకు పెన్షన్ లేదు, నీకు రేషన్ కార్డు లేదు. అంటే అన్నీ ఉన్న వాళ్ళకి కాకుండా అసలు ఏమీ లేని వాళ్ళకి కూడా ఏవో ఉన్నట్టు చూపించి తీసేశారంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమీ లేని వాళ్ళకి ఎంతమంది చూపించగలరు? ఒకవేళ చూపిస్తారు ఎంతమంది చూపిస్తారు? 100లో 10 మందికి 20 మంది చూపిస్తారు, అందుకంటే ఎక్కువ చూపిస్తలేరుగా. చూపిస్తాను అనుకుంటుందా? ఒకవేళ ఉంది, నీ ఆధార్ కార్డు ఉందిగా, ఆధార్ కార్డులో లింకులు వచ్చేస్తున్నాయిగా, దాంట్లో తెలియదా? మేము ఇప్పుడే ఇక్కడ ఒక ఆమెతో మాట్లాడాము, నేను కూలి పని చేస్తాను, నాకు 12 ఎకరాల పొలం ఉందని చూపించి నాకు చూపి తీసేశారండి, నా పొలం నాకు అప్పచెప్పండి అంటుంది ఆమె, మీరేమంటారు దాని గురించి? మరి 12 ఎకరాలు తప్పులేదు, ఆమెకి కనుక 12 ఎకరాల పొలం ఉంది, ఆమె తీసేశారు కనుక
పని ఏం లేదంట ఉందని చూపి చెప్పేదండి. ఒక ఎకరం మీరు తీసేసుకోండి, ఇప్పించినోళ్ళు 11 ఎకరాలు అనుకోమనండి. ప్రభుత్వానికి 1 ఎకరం డొనేషన్ తీసుకోమనండి. ఆమెకు 12 ఎకరాలు ఉంది. ఆమె ఎవరో మహాతాలు చూస్తే చేతిలో దండం పెట్టచ్చు. 1 ఎకరం ఇచ్చిన వాళ్ళు తీసుకుని 11 ఎకరాలు అనుకోమనండి. కార్డు కూడా తీసేమ్మనండి, అభ్యంతరం లేదు. పింఛను ఉంటే అది కూడా తీసేమ్మనండి. 11 ఎకరాలు పొలం వచ్చేటప్పుడు పింఛని లేకపోతే కార్డు లేకపోతే ఆమె బతుకొద్దుగా. ఆమె పిల్లలు ఆమె వెళ్ళి టాపి పనికి వెళ్ళి చెంటలో వచ్చి నుంచుని ఇవాళంది రేపు లేదని తిరగాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఏమంటారు అవునండి కాదంటారా? ఇప్పుడు ఓవరాల్గా అయితే అసలు మీకు పనులు పెద్దగా లేవు. ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నా మొత్తం ఓవరాల్గా, మొత్తం టోటల్గా, మొత్తం ఓవరాల్గా 100 మంది బాబు ఒకసారి అందరిటానే బాబు ఒక్కసారి అందరిటండి. మన కార్మికులందరూ ఒకసారి ఒక్కసారి చూడండి. పని ఉందనుకోండి, పనులుంటే మాత్రం ఎవరు ఉండరండి. 10:09 అయిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి వెళ్ళిపోతారు, పనులు లేక ఏం లేక చాలా పని పడుతుంది. ఇసుక మోల్సే టైట్ బాగా, ఇసుకని ఫ్రీగా వదిలితే మాత్రం అందరూ బతుకుతారు, బాగానే ఉంటుంది. పరిపాలన కూడా బాగానే ఉంది, కానీ చేసిన వారికి కాదేంటంటే ఇసుక మీద ఆయన ఎక్కువ బేసింగ్ చేశాడు. ఆ ఇసుక మీద ఏంటంటే కార్మికులు చాలామంది ఇబ్బంది అయిపోతున్నారు. ఇసుక పాలసీ కూడా కొత్త తీసుకొచ్చారు కదా సార్, 9 నెలలు అవుతుంది. మీరు ఎందుకని ఇప్పటికి కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇసుక లేదని? ఇసుక లేదంటే వాళ్ళు ఒక ఆధార్ కార్డు మీద లింక్ మీద వదులుతున్నారు కదండి. ఇప్పుడు అపార్ట్మెంట్కి ఒక 20 లారీలు కావాలి, 20 లారీలు ఒకేసారి అవ్వట్లేదు కదా. సిస్టంగా సిస్టంగా ఇత్తనాడికి ఇచ్చేటప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 20 లారీలు వచ్చేటప్పుడు వర్కర్లు సాల్ట్లా, అప్పుడు ఎన్ని లారీలు వచ్చినా ఇది ఎలాగ ఇబ్బంది అవుతుంది జనాలకి. అది ఇంతవరకు ఫ్రీగా ఉంది కదా ఇసుక, ఫ్రీగా ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఫ్రీగా ఉన్నప్పుడు ఇసుక ఎన్ని లారీలు, ఇప్పుడు ఇసుక ఎప్పుడైతే ఫ్రీగా వదిలారో 100 మంది రైతు బతుకుతారు. అది అలాగంతేకాని ఇప్పుడు టైం ధరలు ఎలా ఉన్నాయండి, రేట్లు ఎలా ఉన్నాయి? ఇసుక లారీ ఇప్పుడు వచ్చి 9,000 దాకా ఉందండి. ఇదివరకు పరిపాలనలో 4,000 3,000 500 ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వంలో ఏది ఇసుక ఫ్రీ అయినప్పుడు, ఇప్పుడు వచ్చి 10,000 అంటేప్పటికి పేదవాడి ఏరియాలో కొనలేడుగా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే చిన్న ఎవరో వర్కరే, కార్మికులు కానీ వాటర్ మేసర్ కానీ టైల్స్ మేసర్ కానీ అలా కట్టుకుంటే 10,000 పెట్టి లారీయే కొంటాడే, టాపింగ్ మేసరికి ఇస్తాడా, వాటరింగ్ ఉడికిస్తాడా, టైల్స్ ఉడికిస్తాడా, ఇవ్వలేడు కదా. అప్పుడు ఏమవుతుందండి, ఆడ అలాగే ఉంటాడుగా. పేదవాడు పేదవాడిగానే ఉంటాడు తప్ప ఏం సుఖం లేదు. ఇప్పుడు ఈయన అమ్మ పథకం అన్నీ పెట్టాడు, పెట్టేటప్పుడు పథకాలు బాగానే ఉన్నాయి, కొంతమందికి అన్నీ కొంతమందికి అందలే. ఇప్పుడు ఈ రేషన్ కార్డు అన్నారు చూసారా, ఇంకేం లేకుండా 10 ఎకరాలు వచ్చిందన్నారు. 10 ఎకరాల్లో 2 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని 8 ఎకరాలు ఇచ్చేసినా తప్పలేదు. ఇంకేం లేదు ఏంటంటే అంటే ఈ కంప్యూటర్లో తప్పు పడుతుంది. ఈ తప్పు పడింది ఏమవుతుందండి, ఇలాగొస్తేప్పటికి ఇలా పింఛను మీకేస్తున్నారు వాళ్ళు, చాలా అన్యాయం అయిపోతుందన్నమాట. అదే సరే కరెక్ట్గా చూసి ఆమెకు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూసి ఉంటే తీసేమానండి, తప్పలేదు. ఇప్పుడు 3 స్టేట్లు బిల్లింగ్ ఉందనుకోండి, తీసేమండి, పింఛను తీసేవచ్చు, 2 తీసేవచ్చు. ఆయన ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాడు, ఆ కార్డు ఇమ్మన్నాడే, మాకు ఆధార్ కార్డు అవసరం లేదు, రేషన్ కార్డు అవసరం లేదు, బియ్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు. అప్పుడు మా హాస్పిటల్కి కార్డు ఇస్తా ఉంటున్నారు కదా, వైఎస్ఆర్ కార్డు ఏది ఇస్తూ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆ కార్డు ఇమ్మన్నాడు మాకు ఇస్తే ఇంకా ఇవ్వలేదు. ఆ కార్డు లేదండి, ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు హాస్పిటల్ది ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాడండి, ఇది కాదండి కొత్తగా ఇస్తున్నాడు, వైఎస్ఆర్ కార్డు ఇస్తున్నాడు. అది ఇచ్చేసి మాకు ఈ రేషన్ కార్డు తీసినే మరలే, ఎందుకంటే ఇప్పుడు 2 రూపాయలు బియ్యం ఇచ్చినా కొన్ని హెచ్చలు ఇస్తున్నారు, కొన్ని హెచ్చలు ఇవ్వట్లేదు రేషన్లో కూడా, అది తీసేసినా ఇవ్వదు. అయితే లేనివాడికి మాత్రం ఇవ్వాల్సిందే, ఉన్నవాడికి లేకపోతే లేనివాడికి మాత్రం కంపల్సరీ ఇస్తే బాగుంటుంది. అది రాజధాని సమస్య పైన అభిప్రాయం ఏంటండి మీది, అమరావతిని ఇట్లా ముక్కలు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి? ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రాజధాని అలవరు ఎత్తుకెళ్ళిపోవచ్చు, ఎవరు ప్రధానమంత్రి అయితే వాళ్ళు ఢిల్లీలో అది ఉంది కదా, దాన్ని కూడా ఎవరు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మార్చుకోవచ్చు. ముఖ్యమంత్రి నేననుకో, ఇది నా శాంతి నగర్ విజయవాడ, ఇది 61వ డివిజను, ఇక్కడ కట్టాలి నేను ఈ సెంటర్లో. నేను ముఖ్యమంత్రి అయ్యాననుకో, నేను ఇక్కడే కట్టాలా, అడ్రోడ్లే కట్టాలి, అంతేకాని ఇంకోసాటికి వెళ్ళకూడదు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నయన్ ఎక్కడ కావాలంటే అక్కడ కట్టాలా, నా ఇష్టమైన కాడ, అంతేకాని మీ ఇష్టం కట్ట నేను ఎందుకు కడతాను? నేను ఒక వ్యక్తిని కాదు, ప్రజలకి కావాల్సిన వ్యక్తిని అయితే అందరికీ ఎక్కడ అనుకోవాలనుకుంటే అక్కడ. ఇప్పుడు నువ్వు ఒక రాయేసి నేను ఒక రాయేస్తే అక్కడ కాదు, ఎవరైతే స్టార్ట్ చేశారో అప్పుడు నువ్వు ఉన్నావు కదా, అప్పుడు అక్కడ కాదని ఇది చెప్పరా? మీరే మేస్త్రి, బిల్డింగ్ మేస్త్రి అంటున్నారు కదా. నేను బిల్డింగ్ మేస్త్రిని అయితే అక్కడ ఇంజనీర్ ఒకసారి ప్లాన్ ఇస్తాడు, రోడ్డు మీద కడతానంటే ఒప్పుకుంటాడా ఇంజనీరు, ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎవరింటి కాడ కావాలంటాడు, లేకపోతే ఎవరు ఊళ్ళో కావాలంటాడు, అది ఎత్తుకెళ్తాం కరెక్ట్ కదండి. ఫస్ట్ ఎక్కడైతే సాధించారో దాన్ని అక్కడే కట్టాలా. నీకు ఇంకా ఏమన్నా కట్టాల్సిన ఇంకా అవతల అవతలు ఉన్నాయనుకో, అవి వేరే చోట ఇంకా డెవలప్మెంట్ చేయండి, వద్దని ఎవరు అనరు. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తానికి ఎవరు వద్దంటారు? ఎవరు వద్దంటారు? డెవలప్మెంట్ కావాలి అసలు.
డెవలప్మెంట్ చేస్తానంటే వద్దని ఎందుకంటాం? ఇప్పుడు మనకు కావాల్సిన డెవలప్మెంట్. ఇప్పుడు ఆమె 11-12 ఎకరాలు ఉంది లాక్కుందన్నారు. ఆమె 11 ఎకరాలు ఎకరం చూస్తుంటే మీకు ఉపయోగపడుతుంది, ఆవిడ డెవలప్ అవుతుంది. ఆ రకంగా చేయాలండి ఏదైనా చేస్తే. ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నారు కదా, గత 5 సంవత్సరాల్లో ఈ నిర్మాణ రంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ 9 నెలల నుంచి? ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు మీరు, గత 5 సంవత్సరాల్లో నిర్మాణ రంగం ఎలా ఉంది, ఈ 9 నెలల్లో ఎలా ఉంది సార్? అసలు డబ్బులు ఉంటే కదండి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికైనా ఎవడైనా కొనుక్కోటానికైనా. ఇవాళ ఉండ నా బండి ఉంది, బండి కిస్తీ కట్టుకోలేక ఆ బండి ఆడి వస్తే ఏం చెప్పాలో అర్థం కాక ఉంటున్నాం. డబ్బులు ఉంటే కదా పని ఉండడానికి, పని ఉంటే డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే ఏదో చేస్తాం. డబ్బేది ఏమైందంటే దానికి ఇసుకుంటే మాకు పని ఉంటుంది, పని ఉంటే ఏముంది మీరంటే పని చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎంప్లాయ్, నువ్వు లోన్ పెట్టుకున్నావో లేదా ఇంకోటి అవుతుంది, ఆ లోన్ కూడా ఇవ్వట్లేదు కదా వాళ్ళ బ్యాంక్ లోన్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి కదా. పనికి రమ్మన్నావు అనుకో తీసుకెళ్ళాలి, అడిగి ఇసుకుండాలా, ఇసుకుంటే పని చేయడానికి. మొత్తానికైతే ఈ 9 నెలల్లో రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ తగ్గిపోయింది బాగా? అసలు లేదండి, రైల్వే ఎస్టేట్ కానీ ఏ ఇది లేదు, మొత్తం ఎక్కడెక్కడ పడుకున్నాయి. 15 సంవత్సరాలు వెనక్కిపోయింది మన మనది, మన ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాలు వెనక్కిపోయింది వెనక్కి.